మరి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం జరిగిందనే చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 231 ఓటు రావాలని జగ్గారెడ్డి గారు మరి సవాల్ ఇస్తున్నందుకు గెలుపుగానే మేము భావిస్తున్నాం మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ సభ్యులు మరి వాళ్ళు గెలవాలని ప్రయత్నించిండ్రు ఇది ఓటమి గెలుపు అనేది సహజమే ఎన్నికల్లో మేము రెండింటిని కూడా స్వీకరిస్తున్నాం ముఖ్యంగా నేను కూడా అభ్యర్థులకు ఓటర్స్ కి ఏం తెలియజేస్తున్నా అంటే ఈ రోజు మెదక్ జిల్లాలో ఉలిక్కి పడడం జరిగింది అభ్యర్థి ఇలవడుతున్నారు అంటే వాళ్ళు ఉలిక్కి పడ్డారు ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు గట్టి పోటి ఇస్తున్నారని వాళ్ళు భయపడే క్యాంపులు పంపించి కవర్లు ఇచ్చి మరి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది ఓటర్ మహాశయుల అందరికీ నేను చెప్పడం ఏంటంటే మీకు విలువ లేనప్పుడు మీకు స్థానం లేనప్పుడు మీరు ఇలాంటి వాటికి లొంగిపోవడం సమాజానికి మీరు ద్రోహం చేసినోళ్ళని అంటున్నా ఇప్పుడు మీరు పొందిన మరి ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళకి ఏం చేస్తారు మరి గతంలో ఏం చేయనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అనేది మరి గెలుపించుకున్నారు అభ్యర్థినని నేను కూడా అడుగుతున్నా ఓటర్స్ని కాబట్టి ఈరోజు మాకు వేసిన ఓటర్స్ 238 మందికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వేరే పార్టీలు ఎవరైనా వేసినా వాళ్ళకు కూడా కృతజ్ఞతలే ఎక్కువ వచ్చినాయి కాబట్టి సంతోషిస్తూ మరి మా పార్టీ విజయానికి తారకాన్ని ఇదే అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఓ మేమేమో మాట మనుషులము జగ్గారెడ్డి ఎప్పుడు కూడా మాట మనిషే మీడియా కూడా ఈరోజు ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఈరోజు మీరు కూడా సంతోషంగా లేరు ఎందుకంటే జగ్గారెడ్డికి ఒక్క ఓటు వచ్చి తక్కువ వచ్చినా ఈరోజు న్యూస్ పెద్ద వార్త 229 వచ్చుంటే బ్రేకింగ్ ఈరోజు అందుకే ఎందుకు తెలుసా చాలా మంది ఆసక్తిగా రాష్ట్రంలో చూసింది ఈరోజు 229 వస్తే జగ్గారెడ్డి మాట అంటే నిలబెట్టుకుంటాడని మా క్యాడర్ కూడా భయంలో ఉన్నది అరే ఈయన ఏదైనా అన్నాడంటే చేసేస్తాడు 32 వచ్చినా చాలా ఆయన ఒక్క ఓటు ఎక్కువ వచ్చింది ఇక చెయ్యడు అనే ఫీలింగ్లో మా నాయక మా కార్యకర్తలు ఉన్నారు దళిత బంధు నేనేమంటున్నానంటే భవిష్యత్ నేను దాని మీద ప్రిపేర్ కాలేను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు దాన్ని ఏమంటారు కూడా తెలియదు ఎందుకంటే అది వాళ్ళ జనరల్ వాడింగ్ కదా ఏది వాళ్ళు ఇది ఒక్కసారి అన్నది కాదు కదా వాళ్ళ పుట్టుక కాడి నుంచి ఇవే డైలాగులు కొడుతున్నారు వాళ్ళు ఏనా ఏముంది మళ్ళీ చాలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గాంధీ భవన్ వ్యవహారాలకు సంబంధించి అంతర్గత విషయాలకు సంబంధించి నన్ను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అడగకండి ఉమ్మడి మెదక్ జిల్లా ఎలక్షన్ల మీద కానీ మీరు ఏదైనా అడుగుడు మీరు అర్థం చేసుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు పనిచేసేవాడు అని అర్థం పనిచేసేవాడు అని పిసిసికే ఫుల్ పవర్స్ ఉంటాయి యాది పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నడిపించేది పిసిసి ప్రెసిడెంట్ డిసిషన్ మేకర్ పిసిసి నాట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం చేయడు నన్ను దయచేసి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు అడగకండి ఎమ్మెల్సీ టిఆర్ఎస్ మీద అడిగేదంటే దయచేసి మళ్ళీ చెప్తున్నా రాజిరెడ్డి నేనేమంటున్నా రాజిరెడ్డి నా జిల్లా గురించి నన్ను అడగండి
మిగతా జిల్లాల గురించి నన్ను అడిగి మీరు ఇబ్బంది పెట్టకండి. ఏదో టీఆర్ఎస్ సంగతి ఏమైనా ఉంటే అడగండి, బీజేపీల సంగతి ఉంటే అడగండి, చెప్తాను నేను ఇక అంతా. మా జిల్లా చెప్తే కాదు, ఇంకేముంది? మిగతా జిల్లాల దాంట్లో నేను తలకాయ దూర్చను, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల విషయంలో నేను తలకాయ దూర్చను. మీరు ఏదైనా ఉంటే ఇంకా టీఆర్ఎస్ అనేక సమస్యలు ఉన్నాయి. ఏది మీరు వినండి, ఇన్ఛార్జ్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఇన్ఛార్జ్ అంటే రాయబారి. రాయబారి అంటే ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడది ఎప్పుడూ రాయబారి. నేను చేసిన ఆ జిల్లాది పీసీసీ చెప్పినా, పీసీసీ ఆ జిల్లాకి చెప్పినా, అది మనం కాదు, మన డిసిషన్ కాదు. చెప్తుంది మేడం ఒకటే చెప్తుంది, అది ఒకటి విన్నారా? అనుకోండి నేనే ఫెయిల్ అయినా అనుకోండి, ఉండదు ఉండదు. మీరు అర్థం చేసుకుంటలేరు, రాయబారం అనేది కూడా ఒక బాధ్యతనే. విన్నావా? మాకు అది సరిపోతుంది. మీరు ఏమి దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరేమనుకుంటున్నారంటే ఇది చాలా కీలకమైన నిర్ణయం చేస్తుంది ఏమో మీరు అనుకుంటున్నారు. నిర్ణయం చేసేది వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కాదు, ఇది రాయబారి పోస్టు లాంటిది. పీసీసీ మాకేదైనా చెప్తే ఆడికి పోతాం, వాళ్ళు ఏమైనా చెప్తే వీళ్ళకి చెప్తాం, అంతే. ఇది బయటికి చెప్పాం, తేడాకి అంతే. ఎవరు ఉన్నది కదా, ఒక్కటే కదా, వేరే ఏమున్నాయి? నేను గవర్నమెంట్ ఉంటే మంత్రులో ఇంకేదైనా ఉంటే చేస్తాటువంటి అట్లా కాదు రెడ్డి. నేను ఇదో మీద గవర్నమెంట్ ఉన్నానుకో చేస్తుంటే, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు నన్ను అడిగిననుకో, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయని సిద్ధంగా ఉన్నావు అని అడిగిననుకో, నేను దానికి చెప్తుంటే ఇప్పుడు ఉన్న పోస్టు మీద నేను గది ఒకటే కదా, మీరు అడిగితేనే నేను చెప్పిన, నేను అంతా నేను చెప్పలే కదా, మీడియానే నన్ను అడిగింది కాబట్టి దీంట్లో పెద్ద ఇంకేం పెద్ద పసలేదు కాబట్టి. ఇంకేదైనా వేరే డౌట్స్? అవును, అసలు మేము క్యాంపే పెట్టలేము కదా. టీఆర్ఎస్ ఎంత పెట్టిందో చెప్తే మేము చెప్తాం. అప్పుడు అది క్యాంపు పెట్టారు కదా, వాస్తవమే కదా. ఇప్పుడు డైరెక్ట్గా మంత్రి హరీష్ రావు ఎయిర్పోర్ట్కి పోయిండు, వాళ్ళ ఫ్లైట్ ఎక్కిచ్చిండు, బస్సుల కాడికి పోయిండు, బస్సులు ఎక్కిచ్చిండు. వీడియోలలో వచ్చినాయి కదా, మీ దాంట్లోనే వచ్చినాయి కాబట్టి క్యాంప్ పెట్టారు వాళ్ళు. మేమైతే క్యాంప్ పెడితే మా మీద డౌట్ తోటి అడగండి మీరు. ఇంకా క్లోజ్ చేయాలా? ఇంకొక మాట మీకు చెప్తా, ఇప్పుడు చెప్పా, నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తా సందర్భం వచ్చినప్పుడు. రాజకీయంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా వ్యూహం నేను చేసిన, రాజకీయంగా ఆ జిల్లాలో హరీష్ రావు వ్యూహం ఆయన చేసిండు. ఈ వ్యూహాలలో ఏం జరిగింది? నా వ్యూహంలో అంటే నా వ్యూహం ఏంది, నాది నేను ఎట్లా జాగ్రత్త పడాలి అనే వ్యూహం నేను చేసిన. మా 231 ఓట్లు వేసుకునే దాంట్లో మా ఓట్లు ఒక ఓటు ఎక్కువ వచ్చేటట్టుగా నా వ్యూహం నేను చేసుకున్నా. ఆయన ఈ 231 ఓట్లలో ఎట్లా దెబ్బ కొట్టాలనే వ్యూహం ఆయన చేసిండు. విన్నారా? అది కాదు, మేము అల్లికని తెచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళంతా క్యాంపులలో ఉన్నారు కదా. 10 రోజులు క్యాంపులు ఉండగా మా వ్యూహం ఏం పనిచేస్తుంది? కానీ మా 231 మంది బయట ఉన్న వాళ్ళ మీద మినిమం 100 ఓట్లన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళే తీసుకోవాలనే వ్యూహం హరీష్ రావు చేసిండు. ఈ అతను చేసే వ్యూహానికి విరుగుడుగా
ఈ 231 కంటే ఒక్క ఓటన నాకు ఎక్కువ తెచ్చుకోవాలనే వ్యూహం నేను చేసిన దీని మీద ఎప్పుడైనా సరే మళ్ళా టైం ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చిట్ చాట్లో మీకు చెప్తానండి లేదు నా వ్యూహము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉనికి ఉన్నదని చూపెట్టడానికి నా వ్యూహం నా భార్యని పెట్టడ దాంట్లో ఏందంటే నా భార్యని నేను నమ్మొచ్చు ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి కదా ఎవరు ఏ టైం లో స్లిప్ అవుతారో తెలుస్తలేదని ఇప్పుడు నా భార్యన నిర్చేట్ పోదు కదా ఆ నమ్మకం మీద నేను ఆమె అభ్యర్థిని పెట్టా తేడా కంతే ఏన్నారా ఇప్పుడు ఎవరు నమ్మేటట్టు లేదు కాబట్టి నా పెళ్ళ నిలబెట్టిన అది అంతే ఇక వేరేది ఏం లేదు కదా దీంట్లో అంటే ఫీల్డ్లో ఉండేది ఆయనే కదా ముఖ్యమంత్రి కాదు కదా ఫీల్డ్లో ఉండేది జిల్లా మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో సవాళ్ళు సవాళ్ళు ఆయనతో ఆయన విషయంలోనే మాట్లాడతాం ముఖ్యమంత్రి ఫీల్డ్లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడతాం సబ్జెక్ట్ ఏంటంటే ఇది జిల్లా వ్యవహారాలు వచ్చినప్పుడు రాజకీయంగా అతను ఫీల్డ్లో ఉన్నాడు ఆ జిల్లా మంత్రి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఆ కుటుంబంలో ముఖ్య నేత ఆ కుటుంబంలో ముఖ్య సభ్యుడు కాబట్టి టార్గెట్ అట్లే నడుస్తుంది రాజకీయంగా అయితే ఓకే